వాతావరణం సలసల్లగా ఉంది. మంచికి అట్లా ఊరికి పోయి చెరువుల నీళ్లు చూస్తే కొందరికి ఆనందం, గుట్టల మీదకి వెళ్ళి దుంకే జలపాతాలు చూస్తే ఇంకా కొందరికి మురిపెం. అంత దూరం పోయి ఉత్తగనే వస్తే ఎట్లా అని ఇంటికాన్నే కూరబువ్వలు వండుకొని పోతే అదో తృప్తి. అరే ఆడని మంచిగా దావత్ చేసుకుందామని పోయేటోళ్ళు ఇంకా కొందరు. ఇప్పుడు జూరాల ప్రాజెక్ట్ కాడ కూడా గిట్లనే చేపల జాతర నడుస్తుంది. తుకతు కూడుకుతున్న చేపల కూర చూస్తుంటే నోట్లే నీళ్లూరుతున్నాయిలే, తింటే ఇంకా మస్తుంటది. అగో నూనెల మంచిగా గోలిస్తుండు అన్న, ఇటు అమ్మ పులుసు పెట్టుడు అటు అన్న నూనెలేయించుడు. వనపర్తి జిల్లాలున్న జూరాల ప్రాజెక్టు కాడ నడుస్తుంది వంటల ప్రోగ్రాం. జూరాల గేట్లెత్త వరకు చూస్తానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు పబ్లిక్. ఇక్కడ మెయిన్ ఇంకా చేపల కర్రీ ఫేమస్. జూరాల అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది ఫిష్ కర్రీ. మేము ఫిష్ కర్రీ తినడానికి ప్లస్ వాటర్ చూడడానికి వచ్చాము. ఇక్కడ చేపలు కూడా చాలా ఫేమస్, అవి బాగా ఇష్టం, బాగా తింటుంటాం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా. ప్రాజెక్టు చూస్తానికంటే చేపలు వండించుకొని తింటానికే బగ్గ మంది వస్తున్నారు. అప్పటికప్పుడు ప్రాజెక్టులకి వెళ్లి చేపలు పట్టుకొచ్చి అమ్ముతున్నారు. ఆన్నే పొదం పెట్టి తొలుసుతున్నారు. ఇళ్ళ తానికి తీసుకొస్తే ఇంట్లో తయారు చేసిన మాల్ మసాలాలు వేసి కమ్మగా వండిస్తారు. వండించినందుకు 60 రూపాయలు తీసుకుంటారట. అగో నడిమిట్లో ఉత్త కూరగిన్నె పెట్టుకొని చుట్టూరంగా కూకొని కుమ్ముతున్నారు అన్నలు.